హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఈరోజు వీడియో అయితే మనం బట్టలు కొన్ని వాషింగ్ మిషన్లో వేసేద్దాము. అండ్ ఈరోజు బ్లాగ్లో లైక్ ఆల్మోస్ట్ 4-5 డేస్ చిన్న చిన్న క్లిప్స్ అన్నీ అన్నమాట. ఒక్కరోజు బ్లాగ్ కాదు, కొంచెం జలుబు దగ్గు ఉండడం వల్ల డైలీ బ్లాగ్ అంటూ ఏం తీయలేదు. ఆల్మోస్ట్ రెస్ట్ తీసుకున్నాను. దాని తర్వాత ఇంట్లో కంపల్సరీ పనులు అవి చేసుకుంటూ అలా అలా జరిగిపోతుంది అన్నమాట. సో మీరందరూ ఏం చేస్తున్నారు? వీకెండ్ ఎలా జరిగింది? అండ్ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో కూడా చెప్పండి. నాకు తెలిసి చాలా చాలా బాగా చేసుకుని ఉంటారు. సో ఈ వాషింగ్ మిషన్లో అయితే నేను వేస్తుంది హైడెక్సెల్ లిక్విడ్. హైడెక్సెల్ లిక్విడ్ గురించి నేను చెప్పాను కదా, బాగుంటుంది ఎవ్రీడే యూజ్కి, ఎవ్రీడే బట్టలకి బాగుంటుంది అన్నమాట. ప్రైస్ రేంజ్తో మనం కంపేర్ చేసుకోవాలి ఎప్పుడన్నా సరే. సో ఈ ప్రైస్కి మనకి బాగుంటుంది. మనకి 5 లీటర్ క్యాన్ వస్తుంది, ఆల్మోస్ట్ 150 టైమ్స్ వచ్చేస్తుంది అనమాట. వాషింగ్ మిషన్లో కూడా వాడుకోవచ్చు, లేదు అనుకుంటే నార్మల్ బకెట్ వాష్లో కూడా వాడుకోవచ్చు. దీంట్లో మనకి లావెండర్ స్మెల్ లైట్గా వస్తుంది, సో దట్ కంఫర్ట్ ఇంకేం అవసరం లేదు కండిషనర్ లాంటివి. సో ఈ లావెండర్ స్మెల్ కూడా బాగుంటుంది. స్టెయిన్ రిమూవల్ పవర్ కూడా రీజనబుల్లీ గుడ్ ఉంటుందండి. అన్ని రకాల క్లాత్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో 5 లీటర్ క్యాన్ మనం ఎవ్రీడే ఎత్తి వేయలేం కాబట్టి వేరే దాంట్లో వేసుకుంటే బాగుంటుంది. క్లాత్స్ ఏం డ్యామేజ్ చేయడం కానీ అలా ఏం చేయదు. అండ్ చాలా సేపు వరకు ఫ్రెష్గా కూడా ఉంటాయి క్లాత్స్ అనేవి. సో నన్ను అడిగితే ఎవ్రీడే యూస్కి మంచి ఆప్షన్ అన్నమాట. సో మీరు ఎవరైనా వాడారా, వాడితే మీకు నచ్చిందా అనేది కూడా చెప్పండి. సో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక తీసుకోండి. ఒకసారి తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఒక 150 టైమ్స్ అంటే ఆల్మోస్ట్ 3 మంత్స్ వరకు ఇంకా ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడైతే డీటాన్ ఫేస్ ప్యాక్ ఒకటి యూస్ చేస్తున్నా. ఇది బెల్లా వీటా వాళ్ళది, అమెజాన్లోనే తీసుకున్నాను. సో లాస్ట్ టైం ఏదో హాల్ వీడియోలో చూపించాను కూడా. సో ఒకసారి వాడదామని చెప్పి యూస్ చేస్తున్నాను అనమాట. దీంతో పాటు క్యూట్ బ్రష్ ఇచ్చారు, కానీ నాకు అంత కంఫర్టబుల్ అనిపించలేదు. ఎందుకంటే క్రీమ్ కొంచెం థిక్గా ఉంది కదా, అది బ్రష్ ఏమో చాలా సాఫ్ట్ ఉంది, అందుకని అలా కాదులే అని చెప్పి మంచిగా చేత్తో అప్లై చేసేసుకుంటున్నాను. దాని తర్వాత అన్వీకి ఇంకా బోల్డ్ అండి, ప్రాజెక్ట్స్ వర్క్స్ అని అదని ఇదని బోల్డ్ అని ఇస్తున్నారు. చాలా ఉంది చేయడానికి, ఓపిగ్గా కూర్చోవాలి కదా పిల్లలతోటి, అదే అనుకుంటున్నా. అండ్ మీ పిల్లలు ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ చేస్తారా, ఇష్టంగా వాళ్ళే చేసేస్తారా, మీరు హెల్ప్ చేస్తారా అనేది చెప్పండి. సో ఇది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఇంకా ఈరోజు నేను చేసినాను చికెన్ లాలీపాప్ తెప్పించాను. చికెన్ లాలీపాప్ కొంచెం ఫ్రై లాగా చేసేస్తున్నాను. దాంతోపాటు కాకరకాయ చేశాను. కాకరకాయ చేస్తే అన్నీ ఏడుస్తుంది అని చెప్పి ఇంకా ఈ లాలీపాప్స్ టెండర్ కట్స్ నుంచి తెచ్చా. ఇది ఆల్మోస్ట్ 99 రూపీస్ అలా ఉంటుంది, ఒక 8 పీసెస్ వరకు వస్తాయి. లిషియస్లో కూడా బాగుంటుంది, లాలీపాప్స్ బాగుంటాయి, పిల్లలకి బాగా నచ్చుతుంది అనమాట. బయట హోటల్స్లో కన్నా ఇలాగా తెచ్చి చేసుకుంటే క్విక్గా అయిపోద్ది. అండ్ ఇంకా వచ్చి ఎక్కువ కూడా వస్తాయి, బయట మనకి 2-3 పీసులే ఆల్మోస్ట్ 150 అలా ఉంటాయి కదా. సో ఇక్కడ సింపుల్ బేసిక్గా చేసేస్తున్నాను అంతే. కొంచెం ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, పెప్పర్ పౌడరు, తర్వాత కొంచెం సోయాబీన్ సాస్, కెచప్. కెచప్ వేస్తే ఒక చిన్న స్వీట్ ఫ్లేవర్ వచ్చి బాగుంటుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత కాసేపు మ్యారినేట్ చేసేసి ఉంచేసి మనం ఫ్రై చేద్దాం అనుకున్నప్పుడు కొద్దిగా మైదా కొంచెం కార్న్ఫ్లోర్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. టెండర్ కట్స్లో ఇప్పుడు అబోవ్ 150 రూపీస్ అయితేనే ఫ్రీ డెలివరీ ఉంటుంది, అంతకన్నా ముందైతే 40 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. అందుకే నేను ముందు రోజు తెప్పించాను అనమాట. చికెన్ కర్రీ చేద్దామని నార్మల్ కర్రీ కట్ ఉంటుంది కదా అది తెచ్చాను, దాంతోపాటు ఇది కూడా యాడ్ చేశాను. అందుకని ఇది ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే వాడుకున్నాను. సో బాగుంది కదా, ఇంకా యమ్మీ యమ్మీగా కనిపిస్తాయి. డీప్ ఫ్రైస్ కూడా నేను ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గిస్తాను అండ్ ఎప్పుడైనా తింటున్నాను. సో ఇక్కడ కాకరకాయ ఒక్కసారి ఉడకబెట్టేసా, దాంట్లోని ఉప్పు, కారం, పసుపు, కొంచెం నువ్వులు, బియ్యం పిండి వేసి పెనం మీద వేపేసుకుంటే మనకి చాలా యమ్మీగా ఉంటుంది. నార్మల్ కాకరకాయ తినడం ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేస్తే బాగుంటుంది. నాకు కాకరకాయ ఎలా చేసినా నచ్చుతుంది, ఇప్పటి నుంచే కాదు చిన్నప్పటి నుంచి నాకు కాకరకాయలు ఇష్టం అన్నమాట. సో కాకరకాయ ఇష్టం అంటే చెప్పడానికే వెరైటీగా అనిపిస్తుంది, కానీ బాగుంటాయి చేతి చేతిగా. సో ఇక్కడ బియ్యం పిండి వేసా, ఒకసారి బాయిల్ చేస్తే నీట్గా కుక్ అయిపోద్ది. మనం డీప్ ఫ్రై చేయట్లేదు కదా, సో ప్యాన్ ఫ్రై చేసినప్పుడు ఒక్కసారి బాయిల్ చేసేస్తే బాగా వస్తుంది. అండ్ మన లాలీపాప్స్ కూడా రెడీ అయిపోయి అన్వీక్ మధ్యాహ్నం లంచ్కి తీసుకొచ్చి తినిపించడానికి హ్యాపీ హ్యాపీ అయిపోయింది తను కూడా.
నేను పప్పు అన్నం కూడా చేస్తాను. సో లంచ్ అయితే అయిపోయిందన్నమాట. అండ్ లాలీపాప్ ఎప్పుడైనా వేసినప్పుడు ఇలా వేసాక ఒక 1 సెకండ్ ఒక 10 సెకండ్స్ కోసం స్ట్రైట్గా ఉంచితే అది షేప్ హోల్డ్ చేసి ఉంచుతుంది. మీ అందరికీ తెలుసు అనుకోండి, జస్ట్ చెప్తున్నా. అండ్ మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది, బాగా చేశారా? బోల్డ్ ఫొటోస్ పిక్చర్స్ ఇన్స్టాలో అన్నిటిలో చూసి అనిపించింది అమ్మ ఎంత ఓపిక్గా భలే చేస్తారని చెప్పి. నదానం పెట్టుకున్నారా నా గురించి అనేది చెప్పండి. అండ్ మిల్క్ మానేసినప్పుడు పాలు పెరుగు అన్నీ మానేస్తాం కదా, వేడి చేయకుండా ఏం చేస్తారు అని అడిగారు ఎవరో. సో నేనైతే ఎవ్రీడే అన్నం వార్చిన తర్వాత ఈ వాటర్ వస్తుంది కదా, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని తాగుతాను. చాలా డిఫరెన్స్ తెలుస్తుంది, కొంచెం హైడ్రేటింగ్గా అనిపిస్తుంది అండ్ కొంచెం చలవ చేస్తుంది. మరి నిజంగా చేస్తుందో నా ఫీలింగో తెలియదు, కానీ మీరు ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ ఎన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ చూసారా? సో అన్వి పెద్ద అయిపోయింది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరి కోసం చాక్లెట్ ఇంకా ఫ్రెండ్షిప్ బ్యాండ్ పెట్టుకుంది. తర్వాత వరలక్ష్మి వ్రతం రోజు వచ్చేసింది అనమాట. ఈరోజు జస్ట్ నేను కొంచెం దేవుడికి దండం పెట్టేసుకొని సేమియా పాయసం చేస్తున్నాను, తర్వాత పులిహోర చేస్తున్నా. ఈరోజు సడన్ సర్ప్రైజ్ జరిగింది, నేను ఇలా అన్నీ చేసుకుంటున్నాను. దగ్గు జలుబు ఉన్నాయి కదా, అందుకని రాత్రి అస్సలు నిద్ర పట్టలేదు. అండ్ అలాగే పొద్దున్న కొంచెం లేట్ అయింది. నేను మామూలుగా దండం పెట్టేసి ఇంకా తర్వాత ఇవన్నీ చేసేసి తర్వాత దేవుడికి పెడతామని ఆ పనులన్నీ చేసుకుంటుంటే మన ఇంటికి సడన్గా ఒక సబ్స్క్రైబర్ వచ్చారు. అంటే తను మేము ఇంటికి వచ్చినప్పటి నుంచి మా ఇంటి దగ్గరలో ఉంటాము అని చెప్పారు. సో తను సడన్గా బోల్డ్ అని యమి యమి ఇవన్నీ తీసుకొచ్చారు. సునీత గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవన్నీ తీసుకొచ్చారు, స్వీట్స్ యమి యమి బూరెలు ఎంత బాగున్నాయో, చాలా టేస్టీగా ఉన్నాయి. సో థ్యాంక్స్ అండి మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక. అండ్ సేమియా పాయసం ఇలాగా బాగా అనిపిస్తుంది కదా ఎవరైనా ఇస్తే. అండ్ బోల్డ్ అంత పులిహోర, ఈ పులిహోర కూడా చాలా చాలా బాగుంది, ఇవన్నీ ఇచ్చారన్నమాట. అండ్ అంతేకాకుండా స్పెషల్గా వాళ్ళ ఫామ్ నుంచి వచ్చిన ఈ పెద్ద జాంకాయ ఎంత టేస్టీగా ఉందంటే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వరలక్ష్మి వ్రతం పూజ బాగా జరిగిందని చెప్పండి. నాకైతే సడన్ సర్ప్రైజ్, అసలు మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చి పులిహోర పాయసం బూరెలు అన్నీ ఇచ్చారు, స్వీట్స్ వాళ్ళ ఫామ్లో పండిన పెద్ద జాంకాయ ఒకటి అన్నీ ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. సో థ్యాంక్ యూ సునీత గారు, మీరు వీడియో చూస్తుంటే కనుక చాలా చాలా బాగా అనిపించింది. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. సో వాళ్ళ బాబు కూడా మంచిగా బాగా మాట్లాడాడు. ఎండ అలా అయిపోయింది ఆ రోజు అంతా. ఎండితే ఆ నెక్స్ట్ డే, ఈరోజు నేను చుక్కకూర పప్పు బీన్స్ ఇంకా అన్నం అవి చేశాను. ఇదే చుక్కకూర పప్పులో ఉల్లిపాయ టమాటో చుక్కకూర కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లి వేసి మిక్సీ కాదు ప్రెషర్ కుక్ చేసేస్తే అలా అయిపోయింది. సో దాంట్లో నెక్స్ట్ ఇంకా తాలింపు పెట్టేసుకోవాలి. సో ఈ ఫస్ట్ అర్జెంటుగా ఈ తాలింపు ప్యాన్ ఒకటి ఇది ఉంటుంది కదా, ఇది ఒకటి తీసుకోవాలి. నేను కుదరట్లేదు సేమ్ ఇది తీసుకోవడానికి, కానీ చూసి తీసేసుకోవాలి. నాకు వీడియో చేస్తున్నప్పుడు అనిపించింది, ఎవ్రీడే వాడినప్పుడు అంత ఫీలింగ్ రాదు, కానీ వీడియోలో చూసినప్పుడు ఏ ఇదిలాగా నాన్ స్టిక్ అంతా ఊడిపోయిందా అన్నట్టు అనిపించింది. మిగిలినవన్నీ ఐరన్ దానికి వెళ్ళిపోయి హెల్దీగా వాడుతుంది, ఒక్కటే ఉంది. ఇంకా పడేయడానికి ఇంకా మంచి రాక ఇంకా పడేయలేదు. సో ఇది ఒక్కటి చేంజ్ చేసేస్తే ఆల్మోస్ట్ ఇంట్లో అన్నీ వాడుతున్నవన్నీ మంచి మంచి వాడుతూ ఉన్నట్టే. ఇక్కడ పప్పు కోసం తాలింపు పెడుతున్నాను. పప్పు ఎప్పుడైనా కొంచెం ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి కూడా వేస్తే చాలా కమ్మగా బాగా ఉంటుంది. సో నెయ్యి గురించి కూడా అడిగారు ఎవరో ఏది వాడతారని. నేను అప్పుడు కంట్రీ డిలైట్ నుంచి తెప్పించాను కదా ఘీ, అది ఆల్మోస్ట్ కేజీది అనుకుంటా, ఇంకా అవ్వలేదు, ఇంకొంచెం ఉంది, ఆల్మోస్ట్ ఇంకొక 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. చాలా బాగుంది, నెక్స్ట్ టైం కూడా అదే తెస్తానేమో అనుకుంటా. సో ఇప్పటికైతే అది వాడుతున్నాను, బాగుంది. అంటే ఆవాలు కొంచెం జీలకర్ర
తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయినంత వరకు ఉంచేసి తర్వాత మనం పప్పులో వేసేద్దాం. పప్పులో ఉప్పు వేసేసి ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి నిమ్మకాయ పిండేస్తే మన యమ్మీ యమ్మీ పప్పు రెడీ అయిపోద్ది. ఇంకొకటి పప్పు ఒకటి సరిపోద్ది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా బీన్స్ ఈరోజు చేస్తున్నాను. సో అయిపోయింది మన పప్పు రెడీ. చుక్కకూర కూడా ఈ మధ్యన బాగా అనిపిస్తుంది. నార్మల్గా ముందైతే ఎక్కువ పాలకూర ఇంకా గోంగూర తినేదాన్ని, ఈ మధ్యన చుక్కకూర కూడా కొంచెం బాగానే తింటున్నాం. ట్రై చేస్తున్నాను ఎవ్రీడే ఒక్క ఒక లీఫీ వెజిటేబుల్ అన్నా తినడానికి. ఇంకొంచెం జాగ్రత్తగా అన్ని రకాలు తినాలి. సో కొంచెం కొంచెం పర్లేదులే అన్నట్టు ఉంటున్నాను, అది మంచిది కాదు కదా. సో వీలైనంత అన్ని న్యూట్రిషనల్స్ థింగ్స్ వెళ్తే బాడీలోకి మంచిది కాబట్టి తినాలన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే ఈ వోక్ కూడా చాలా బాగా వాడుతుందని ఎవ్రీడే ఆల్మోస్ట్. ఇది చాలా కంఫర్టబుల్ ఉంటుంది అన్నమాట, హ్యాండిల్ కూడా ఉంటుంది కదా, చాలా కంఫర్ట్ ఉంటుంది. సో ఇక్కడ బీన్స్ ఫ్రై, నార్మల్ ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసేసి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ బీన్స్ని కూడా ఒక్కసారి బాయిల్ చేసి ఉంచేసాను, ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి. బాగా లేతగా ఉంటే అవసరం లేదు, ఇంకా డైరెక్ట్గా వేసేసి కుక్ చేసేసుకోవచ్చు. నేనైతే ఒక్కసారి బాయిల్ చేసా. ఇందులో ఈ బీన్స్ కూడా వేసేసి బాగా కలిపేద్దాం. ఒకటి తిని చూస్తే కొంచెం పచ్చిగా అనిపించింది, అందుకని కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసి ఒక కొంచెంసేపు కుక్ అవ్వడానికి ఉంచాను. సో దట్ అప్పుడు మంచిగా కుక్ అయ్యి బాగా అయిపోయింది. ఇంకా మసాలాలు విషాలాలు ఏం వేయలేదు, కొంచెం పసుపు, లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేస్తాను అంతే. చాలా సింపుల్ రెసిపీ కానీ బాగుంటుంది, తినడానికి హాయిగా అనిపిస్తుంది. సో అయిపోయింది మన బీన్స్ కూడా రెడీ. సో ఇంకా ఈరోజైతే బీన్స్, చుక్కకూర పప్పు, అన్నం పెట్టేసాను, ఒకవైపు అన్నం అవుతుంది. అండ్ లాస్ట్లో పెప్పర్ రసం చేస్తున్నా. రసం నాకు చాలా ఇష్టం అనమాట, అన్నిటికన్నా రసం బాగా అనిపిస్తుంది. సో బీన్స్ చూసారా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు బాగా ఫ్రై చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఈ వోక్లో కూడా మంచిగా మనం ఫ్రై చేసుకోవడానికి స్పేస్ ఉంటుంది, బాగుంటుంది. రసం నాకు రకరకాల రసం ట్రై చేయడం అంటే కూడా చాలా ఇష్టం, అందుకని నేను ఇప్పుడైతే రసం పౌడర్ అయ్యకుండా నార్మల్, ఇది మన చెఫ్ నుంచి చూసినట్టున్నాను ఈ రెసిపీ, ట్రై చేసా బాగుంది. దీనికోసం మనం ముందు కొంచెం ఒక మిక్సీ పట్టాలన్నమాట. ధనియాలు, జీలకర్ర, కొంచెం పెప్పర్ కార్న్స్ లేవు నా దగ్గర, అందుకని పెప్పర్ పౌడర్ వేసాను. అండ్ కొంచెం మెంతులు అండ్ జీలకర్ర కొంచెం ఎక్కువ వేయాలంట. అండ్ వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేసేసి మిక్స్ చేసేస్తే మనకు ఒక మిక్చర్ రెడీ అయిపోద్ది, దాంతో రసం చేసుకుందాం. సో ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, జీలకర్ర కొంచెం ఎక్కువ ఉండాలి. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కొంచెం మెంతులు, పెప్పర్ వేసేసి ఇది ఇలా అయిపోద్ది. దీన్ని మనం తాలింపు పెట్టుకుందాము. ఆయిల్ వేసుకొని కొంచెం వెల్లుల్లి కాదు ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుందాం. తర్వాత ఈ మిక్స్ చేసిన మిక్చర్ని కూడా వేసేసుకోవాలి. దాని తర్వాత ఒక టమాటో, ఇంకా చింతపండు మంచిగా పిసికి ఆ వాటర్ని ఇందులో వేసేసి కొంచెం బెల్లం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే అయిపోద్ది. నాకు తెలిసి ఈ రసం రెసిపీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఇంకా టైం అయిపోతుంది, ఫుల్గా వీడియో షూట్ చేయలేదన్నమాట, కానీ బాగుంటుంది రెసిపీ. సో ఇలా రకరకాల రసములు ట్రై చేయడం నాకైతే నచ్చుతుంది. మీరు నాకు ఒక మంచి రసం రెసిపీ చెప్పండి, నేను తింటాను, బాగుంటుంది. ఈ క్లైమేట్లో కూడా చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే వర్షాలు పడుతూ అందరికీ దగ్గులు, జలుబులు, జ్వరాలు, అలాగా రకరకాలు అన్నీ ఉన్నాయి. అండ్ వైరల్ ఫీవర్స్ కూడా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరిని కదిపినా మాకు జ్వరం ఉంది, మాకు జలుబు ఉంది అంటున్నారు. సో నాకు మా ఇంట్లో కూడా ఆల్మోస్ట్ అందరికీ జలుబు, దగ్గు, జ్వరం అన్నీ వచ్చి తగ్గాయి లాస్ట్ 1 వీక్ నుంచి. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ డెంగ్యూ అండ్ టైఫాయిడ్ చాలా ఎక్కువ ఉన్నాయట. సో జాగ్రత్త, దోమలు లేకుండా చూసుకోండి. అండ్ ఏదైనా ఒక మంచి రసం రెసిపీ నాకు కూడా మీకు షేర్ చేయండి. అండ్ ఇదంతా అందులో వేసేద్దాము అండ్ రసం చేసేద్దాము. ఈరోజు వంట కూడా అవుతుంది. బ్లాగ్లో ఆల్మోస్ట్ అన్ని వంటలే ఉన్నట్టు ఉన్నాయి. సో నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. సో బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.